తిరిగి వార్తలకు స్వాగతం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. గాంధీబొమ్మ కూడలిలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తపరిచారు. తమ నాయకుడిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన తమ అగ్రనేతను విడుదల చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. గాంధీబొమ్మ కూడలిలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ నిరసన చేపట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇకనైనా తమ నేతను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురికాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సాయి శివరాం, కరీముల్లా, ప్రభాకర్, శ్రీనివాసులు, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశాన్ని చేతకాకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని మెడలో ఉంచి ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించమని ప్రజల తరఫున పోరాటం సాగిస్తూ ఉంటే కమ్యూనిస్టు పార్టీ నాయకులను అరెస్టు చేయడం చాలా దారుణం. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారం కావని చెప్పి మేధావర్గం కమ్యూనిస్టు పార్టీ చెప్తా ఉన్నది. ఇంటర్ డిగ్రీ పరీక్షలు ఒకే కేంద్రంలో జరుగుతుండటంతో విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు దిగి వచ్చారు. పరీక్షలను వేర్వేరు కేంద్రాల్లో నిర్వహిస్తున్నామని ఆర్ఐఓ పరంధామయ్య తెలిపారు. స్టోనోస్పేటలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ఐఓ పరంధామయ్య మాట్లాడుతూ, ఇంటర్ డిగ్రీ పరీక్షలు ఒకేసారి జరగడం వల్ల పరీక్షా కేంద్రాలు లేక కొన్ని సెంటర్లలో ఈ విధంగా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. అయితే విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు అభ్యంతరాలు తెలపడంతో ఆ కేంద్రాలను రద్దు చేసి వేరువేరుగా పరీక్షలు జరుపుతున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో ఎవరికైనా ఇబ్బంది కలిగితే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. అంటే మాస్ కాపింగ్ ఎక్కడన్నా కాపింగ్ ఉంటే వాళ్ళు కూడా బుక్ అవుతున్నారు. మా స్క్వాడ్స్ మెంబర్స్ కూడా ఆ విధంగా ఉన్నారు. మరి ఎవరు కూడా మాకు ఇక్కడ విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులని మనం ఒక మేము ఎందుకంటే వాళ్ళని మీరు విద్యార్థుల్ని మీరు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ పంపండి. అక్కడ నుంచి ఏ రూమ్ అయితే వాళ్ళు కూర్చోనున్నారో ఆ రూమ్లోనే పరీక్ష భవిష్యత్తు రాస్తారని కూడా చెప్పాం. కాబట్టి అటువంటిది కూడా లేదు. విద్యార్థులను ఎప్పుడు మార్చేది కూడా లేదు. ఏ రూమ్ అయితే అలాట్ చేసాం ఆ రూమ్కే రాస్తాడు. అన్ని రోజులు ఆ రూమే రాస్తాడు. కాబట్టి విద్యార్థులకి ఆ సౌకర్యం కూడా ఏర్పాటు చేశాము. నెల్లూరు జిల్లా చాతద శ్రీ వైష్ణవ సంఘం జిల్లా మహాసభలు నగరంలోని వెలమ సంఘం కార్యాలయంలో జరిగాయి. నెల్లూరు జిల్లా చాతద శ్రీ వైష్ణవ సంఘం జిల్లా మహాసభలు నగరంలోని వెలయ సంఘం కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు వివి రామప్రసాద్ మాట్లాడుతూ, చాతద కులస్థులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కనీసం కులధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలంటే నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. చాతాద కులస్తులందరూ కలిసికట్టుగా ఉండి తమ సమస్యల కోసం పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాస్, మధుసూదనరావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా సరే మేము ఈ తాతాశ్రమ సభ్యులమని తెలియజేసి క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీనవేషాలను లెక్కించకుండా ఒకసారి గజిట్లో తిరగ తీసుకొని సీరియల్ నెంబర్ 28లో డి గ్రూప్లో మేము ఉన్నామని తెలియజేయడం కోసంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమాన్ని కనువిప్పు కావాలని, మేము సంఘ సభ్యులు చాలామందే ఉన్నామని, మేము ఆర్థికంగా వెనుకబడి ఉన్న సంఘ సభ్యులుగా చాలా ముందున్నామని ఈ కార్యక్రమానికి వాళ్ళు తెలియజేస్తూ గీతామయ వృద్ధుల ఆశ్రమంలో లయన్స్ క్లబ్ సహకారంతో హాట్ బాక్స్లను అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు సహకారంతో బాలాజీనగర్లోని గీతామయ వృద్ధుల ఆశ్రమానికి హాట్ బాక్సులను అందజేశారు. ఆహార పదార్థాలను నిల్వ చేసేందుకు బాక్సులను పంపిణీ చేశామని నిర్వాహకులు ఏవిఎస్ కృష్ణమోహన్ తెలిపారు. తమ సంస్థ తరపున ఇవే కాకుండా మెడికల్ క్యాంపులు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనాథ వృద్ధులను అక్కున చేర్చుకొని వారికి సేవలు అందిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సురేష్ కుమార్, సహజానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్లోని జడ్పీ బాలురావు ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ దొడ్డపనేని రాజా విద్యార్థులకు ప్యాడ్లను అందజేశారు. నెల్లూరు పొదలకూరు రోడ్లోని జడ్పీ బాలురావు ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ దొడ్డపనేని రాజా విద్యార్థులకు ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ నెల 26 నుండి జరిగే 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. టీచర్స్ అందరూ ఒక టీమ్ వర్క్ గా పనిచేసి ఈ పిల్లల్ని గత 4 సంవత్సరాల నుంచి మంచి ఈ స్కూల్లో ఉత్తీర్ణత శాతం రావడం జరుగుతుంది. దానికన్నా కూడాను ఇంకా ఎక్కువగా ఈ సంవత్సరం మంచి ఉత్తీర్ణత, దాదాపు 97% 100% అందరూ పాస్ కావాలని కోరుకుంటున్నాము.
బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అభిమానులు పదవ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రఫీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీ నగర్లోని మల్లెల సంజీవయ్య స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పౌష్టికాహారం అందజేశారు. భవిష్యత్తులో తమ అభిమాన హీరో బాలకృష్ణ నటించిన చిత్రాలు సెంచరీ పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఆహార పంపిణీ కార్యక్రమం పౌష్టికాహారం అందజేస్తున్నాం. బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు అనేక కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగా ఈరోజు మంచి ఫుడ్ అరేంజ్ చేశారు. దానికి వారికి చాలా ధన్యవాదాలు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విద్యార్థి నాయకులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జెండాను ఆయన ఆవిష్కరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంకు సంబంధించిన జెండాను సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విద్యార్థులు తమ చదువులతో పాటు సమస్యలపై ఉద్యమించారని విద్యార్థి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోరాట పటంతో ముందుకు వెళ్లాలని, తప్పనిసరిగా విద్యార్థులకు అవసరమైనటువంటి వసతి సదుపాయాల విషయాల్లో కానీ, ప్రభుత్వం విద్యార్థుల విషయంలో ప్రకటించినటువంటి హామీల్లో కానీ తప్పనిసరిగా నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రానికి ఆదర్శకంగా ప్రామాణికంగా ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం నాకుంది. కష్టపడి పనిచేసేటువంటి విద్యార్థి విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరకడం నెల్లూరు జిల్లా అదృష్టం. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి పేర్కొన్నారు. సంఘంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మోడీ అభివృద్ధి మంత్రమే దీనికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి మంత్రం పట్ల అనేక మంది ఆకర్షితులవుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి కర్ణాటి ఆంజనేయరెడ్డి తెలిపారు. సంఘంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానికి ఉన్న ప్రత్యేకత సభ్యత్వ నమోదు కార్యక్రమంపై విశేష ప్రభావం చూపుతుందన్నారు. జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదుకి విశేష ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు. ఎక్కువగా యువత పార్టీ సభ్యత్వం పొందుతున్నారని పేర్కొన్నారు. పూర్తి చేయాలని కేంద్ర పార్టీ ఆదేశాలు ఇచ్చింది. ఒక్కోసారి కొన్ని గ్రామాలకు మేము వెళుతున్నప్పుడు మేమే ఊహించినంతగా గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే సభ్యత్వం తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు బుచ్చిరెడ్డి, సుధాకర్ రెడ్డి, కామేశ్వరమ్మ, గిరి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో చర్చించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సందర్శించిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలు ముగిసేంత వరకు వివిధ శాఖల అధికారులు భక్తులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. శాంతి భద్రతలపై పోలీసులకు తగిన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా భక్తులు ఫిర్యాదు చేసేందుకు సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. గూడూరు మండలం చెన్నూరు వద్ద చిరుతపులి సంచరిస్తున్నట్లు జాడలు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల సైదాపురం మండలంలో చిరుత ఓ వ్యక్తిపై దాడి చేయగా ఈ ఘటనతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. సైదాపురం మండలంలో ఇటీవల చిరుత ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరువకముందే గూడూరు మండలం చెన్నూరు వద్ద చిరుతపులు సంచరించిన జాడలను గ్రామస్తులు గుర్తించారు. దీంతో ప్రజలు భయాందోళనతో సమీపంలోని గుడిలో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉదయాన్నే గ్రామ సర్పంచ్కు విషయం చెప్పారు. ఆయన అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. చిరుత సమాచారం వార్త చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు చేరడంతో భయాందోళన చెందుతున్నారు.
ఈ రాత్రి అడుగులు మాట రాత్రి చూసి వాళ్ళు భయాందోళనతో చెన్నూరు గ్రామంలో ఉన్న కటాలమ్మ గుడి దగ్గరకు వచ్చేసారు. వాళ్ళు వచ్చి ఈ విధంగా జరిగిందని చెప్పారు. ఈ పొలంలోకి చాలామంది రాకపోకలు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పాయింట్లు వేసుకునే దానికి గాను ప్రతి విషయంలో గ్రామానికి సంబంధించిన పాయింట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఎస్టీలు ఎక్కువ పని చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు భయాందోళనకు గురయ్యి వాళ్ళు పని చేసుకునే దానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఫారెస్టర్ అధికారులు దీన్ని స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.